అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పామిస్ట్రీ ఎక్స్పర్ట్ వైవిఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఇవాళ టాపిక్ విదేశీ యానం. చాలా మంది విదేశాలకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. మరి హస్త సాముద్రిక ప్రకారం మన చేతిలో ఎలాంటి రేఖలు ఉంటే వారికి విదేశీ యానం ఉందని చెప్పొచ్చు అంటారు. చాలా అంటే ఇది కూడా మీకు యూత్కి బాగా ఉపయోగపడేది అడుగుతున్నారు. ప్రధానంగా ఏంటంటే మనకి ఈ హస్త సాముద్రిక ఉందనుకోండి, దీంట్లో ప్రధానంగా చేతిలో మూడు రేఖలు ఉంటాయి. దీని జీవన రేఖ అంటారు, దీని మస్తిష్క రేఖ అంటారు, దీని హృదయ రేఖ అంటారు. ఈ జీవన రేఖకి కనుక అంటే ఈ లైఫ్ లైన్కి కనుక ఈ స్థానంలో కాకుండా ఇటుపక్క ఈ స్థానంలో మీకు కొన్ని లైన్స్ ఫామ్ అవుతాయి. అడ్డగీతలు, చిన్న చిన్న అడ్డగీతలు అనుకోవచ్చు. చిన్న చిన్న అడ్డగీతలు ఫామ్ అవుతాయి. ఈ అడ్డగీతలు ఏంటంటే మీకు చిన్న గీత కనుక ఈ పక్క నుంచి ఏదైనా వచ్చి ఈ లైఫ్ లైన్కి తగిలిందనుకోండి, షార్ట్ టైమ్గా వాళ్ళు విదేశాలకి వెళ్ళి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే విజిటింగ్ వీసా అంటారు కదా, అలా ఉంటుంది. కొంచెం పెద్దదిగా ఉందనుకోండి, దాన్ని ఎడ్యుకేషన్ వీసాలో వెళ్ళొస్తారు వాళ్ళు. అలాగే మీకు చాలా స్ట్రాంగ్గా పెద్దదిగా ఉందనుకోండి, స్థిరపడతారు, గ్రీన్ కార్డు దాకా వచ్చి స్థిరపడతారు. ఇంకా ఇందులో మేజర్ ఏంటంటే చెప్పేది, ఈ రేఖ వచ్చిన తర్వాత జీవన రేఖ ఎండ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ తిరిగి రారంటానికి కూడా స్వదేశానికి ఇంకా రారు. వాళ్ళు రారు అంటే ఏంటంటే వాళ్ళ మారకం అక్కడే జరుగుతుంది. తప్పితే ఇక్కడ రారంటానికి కూడా అది సూచన మాత్రంగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కనుక నేను ఇందులో ప్రధానంగా ఏం చెప్తామంటే ఈ జీవన ఈ రేఖలు ఇందులో ఏంటంటే ఇవి రేఖలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మీకు స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్లో మారుతూ ఉంటాయి. మీకు చిన్నప్పుడు ఈ రేఖ లేదు కదా, నేను విదేశానికి వెళ్తానో లేదని డౌట్ రావచ్చు. మీకు ఎప్పుడైతే మీకు 12 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసరికి అప్పుడు ఫ్రేమ్ కావచ్చు ఇవి రేఖలు. కొంతమంది 40 ఏళ్ళకి ఫ్రేమ్ కావచ్చు, కొంతమంది 70 ఏళ్ళకి ఫ్రేమ్ కావచ్చు, కొంతమందికి చిన్నతనంలోనే ఫ్రేమ్ కావచ్చు. అంటే ఏంటంటే రేఖ మనకి ఎప్పుడైతే ప్రజెంట్ ఉందో ఆ స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. చిన్నతనంలో ఉందనుకోండి అదేం చెబుతుంది, వీడు సంపాదిస్తాడనో ఉద్యోగం చేస్తాడని చెప్పట్లా, విదేశాలకు వెళ్తాడని చెబుతోంది. అది మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కావచ్చు, వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే యూత్లో వెళ్ళాడనుకోండి, ఆయన మనకి దేశం దాటి వెళ్తాడా, సముద్రం దాటి వెళ్తాడా అనేది మాత్రమే అది చెప్తుంది. తప్పితే ఏ పర్పస్ కోసం వెళ్తాడో, తల్లిదండ్రులు తీసుకెళ్తారా, లేకపోతే పిల్లలు తీసుకెళ్తారా, లేకపోతే పిల్లకి డెలివరీ చేయడం కోసం తల్లి వెళ్తుందా అనేది అక్కడ సూచితం కాదు. మీరు అదేంటంటే ఈ జీవన రేఖకి బయట నుంచి వచ్చేటువంటి రేఖలు కట్ కట్గా వచ్చిందనుకోండి, రేఖ ఉంది అంటే ఇలా వచ్చి రేఖ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉందనుకోండి, డాటెడ్ లైన్గా, ఇవన్నీ విజిటింగ్సే. వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు, వెళ్తూ వస్తుంటాడు, వెళ్తూ వస్తుంటాడు, వెళ్తూ వస్తుంటాడు. అర్థమైందా? స్ట్రాంగ్గా ఉంది ఆయన సెట్ అవుతాడు. చాలా చిన్నదిగా ఉంది, ఏదో తానాసభలకి వెళ్ళి వచ్చేస్తాడు. అనేంటంటే ఇటు నుంచి రేఖ కలవటమే ప్రధానం, తప్పితే అది అది చిన్నది ఉందా, పెద్దది ఉందా, డాటెడ్గా ఉందా, లేదా అది వచ్చిందా జీవన రేఖ ఆగిపోయిందా, అర్థమైందా, లేదా జీవన రేఖను కట్ చేస్తుందా. అంటే ట్రిప్లో యాక్సిడెంటల్కి కూడా సింబాలిక్ అవుతుంది. మామూలు జీవన రేఖ కట్ అయితే అక్కడేంటి, అప్పుడే అబ్స్ట్రక్షన్ ఉందంటే లైఫ్ థ్రెట్ ఉందని చెప్తారు. అది విదేశీ రేఖతో థ్రెట్ ఉందనుకోండి, దాన్ని ఏమని ఇండికేట్ చేయొచ్చు? విదేశాలకి వెళ్ళటం వల్ల ఏమన్నా లైఫ్ థ్రెట్ వచ్చి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అంటే విదేశాలకు వెళ్తారా లేదా, విజిటింగ్కి వెళ్తారా, గ్రీన్ కార్డ్ తీసుకుంటారా, పర్మనెంట్గా అక్కడ ఉంటారా, అక్కడే ఉండిపోయి లైఫ్ లాంగ్ డెత్ అవుతారా, లేకపోతే విదేశాలకి వెళ్ళే ప్రయాణంలో ఏమన్నా అవాంతరాలు జరుగుతాయా అనేది కూలంకషంగా మనం హస్తం చూసుకుని సూచన మాత్రంగా చెప్పవచ్చు. సూచన మీన్స్ మీకు ఒకటికే పదిసార్లు చెబుతుంది ఏంటంటే, ఈరోజు రాబోయే 48 గంటల్లో తుఫాను వస్తుంది అనే సైన్స్ ఎంత ప్రధానమో ఇది కూడా అంతే ప్రధానము. ఇప్పుడు మీరు సూచన మాత్రమే చెప్పడం జరిగింది కదా, ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే కొంతమంది రేఖలు చూసుకుని ఆ రేఖ టచ్ అయితే కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గీతలు అనేవి జీవన రేఖ టచ్ అవ్వాలనుకున్నాం, అలా టచ్ అయితే కొంతమంది వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేయకుండా నేను వెళ్ళిపోతానులే అని ఒక భావనలు అయితే ఉంటారు. సో అలాంటి వారికి సూచన ప్రాయంగా అనేది
చాలా ఇంపార్టెంట్ నోట్ అనేది 100% ఇండికేషన్ ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెబుతుంది. అంటే నీకు అది అయ్యే యోగం ఉన్నదని చెబుతుంది. ఆ యోగం చేసుకుంటావా చేసుకోవా వృధా చేసుకుంటా అనేది ఏంటంటే నీకు ఐఏఎస్ ఆఫర్ వస్తుంది అన్నాం అనుకోండి, వాడు ఆ ఎఫర్ట్ పెట్టి ఆ గ్రూప్ వన్కి అటెండ్ అయ్యి చేస్తే వస్తుంది. గ్రూప్ వన్ అటెండ్ కాలేదనుకోండి ఆ రేంజ్ వస్తుంది, అబ్బా ఐఏఎస్ కొట్టాల్సిన వాడరా అనుకుంటారు, వదిలేస్తారు. అంటే అంటే మన ఇవి మీ సైంటిఫిక్ ఇప్పుడు ఏంటంటే మీకు ఆపరేషన్ చేస్తున్నారు, ఇట్ ఈజ్ 90% సక్సెస్ అండి, 10% రేషియో మేము చెప్పలేము అంటాడు డాక్టర్. ఆ సైన్స్ ఎంత కరెక్టో ఇది కూడా అంతే కరెక్ట్. ర్యాకెట్ పైకి ఎగరేస్తాం, ఇది కక్షలోకి వెళ్ళి చక్కగా గురుగ్రహం మీద లేకపోతే ఏంటంటే చంద్రగ్రహం మీద ఇలా చేస్తుంది, ఈ పనులన్నీ చేస్తుంది, ఎనాలిసిస్ అనేది చేస్తుంది అంటారు. కానీ చేసి సక్సెస్ అయ్యేదాకా ఇట్ ఈస్ $100 క్వశ్చన్, ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవుతుంది అవుతుంది, ల్యాండ్ అయింది అయింది అమ్మాయి అయింది అనుకుంటారు. అంటే సైన్స్ తప్పు కాదు, అక్కడ ప్రాబబిలిటీస్ ఇస్ దేర్, అది గమనించుకోవాలి. అందుకని ఏంటంటే అది ర్యాకెట్ లాంచింగ్ లాంటి దగ్గర నుంచి అసమాంతరికం దాకా కూడా సైన్స్ అనేది ఇది వెళ్ళి అందులో ఉన్న ఇంధనం ప్రకారం అందులో ఉన్న మనం డిజైన్ చేసినటువంటి కోడింగ్ ప్రకారం అక్కడ చంద్రుడి మీద ల్యాంచ్ అయ్యి బలానా 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 అవి అవి సర్వీసెస్ అందిస్తుంది అనేది పక్కా సైన్స్. అది ఎంతవరకు అందిస్తుంది ఎంతవరకు మళ్ళీ అబ్స్ట్రక్షన్ వస్తుంది అనేది ఏంటంటే ఆ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో హస్త సామాత్రికంలో కూడా అలాగే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు మనిషికి ఎలా ఉంటుందో ప్రాబబిలిటీ అలాగే ఉంటుంది. అంటే అది డాక్టర్ తప్పు కాదు, ఆపరేషన్ సర్జికల్ మెథడ్ తప్పు కాదు, ఎంబీబీఎస్ కోర్సు తప్పు కాదు. ప్రాబబిలిటీ అనేది చూసుకోవాలి, ఏ సైన్స్కైనా సరే ఏ సైన్స్కైనా సరే అది చూసుకోవాలి. అది వాస్తు కావచ్చు, జ్యోతిషం కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. ఈ మెడిసిన్ వాడితే పారాసెటమాల్ వాడితే ఇది వస్తుంది, అమాక్సిన్ వాడితే ఇది వస్తుంది, యాంపిక్లాక్స్ వాడితే ఇది వస్తుంది. మరి 100కి 99 మందికి ఆ డ్రగ్ వేయంగానే వెంటనే రెక్టిఫై అవుతుంది, కొందటి కాదు. అది డయాగ్నోస్లో డిఫెక్ట్ ఉండొచ్చు, డ్రగ్లో మ్యానుఫ్యాక్చర్లో డిఫెక్ట్ ఉండొచ్చు, ఏదైనా సరే సైన్స్ తప్పు కాదు, అది తెలుసుకోవాలి మనం. గురుగారు యాజ్ అన్ ఎక్స్పర్ట్గా చాలా సంవత్సరాల నుంచి చాలా చేతిరేఖలు చూస్తుంటారు మీరు, సో ఎవరైనా కానీ ఇలా మనం జీవన రేఖకి టచ్ అయితేనే విదేశీయానం ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. సో అసలు టచ్ కాకుండా కూడా కొంతమంది విదేశాలకు వెళ్ళారా అనే కేసులు మీరేమన్నా చూసారా, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా అలాంటి వాళ్ళు? అంటే జనరల్గా ఏంటంటే అది వెళ్ళేటప్పటికీ అది రేఖ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఒక 20 ఏళ్ల తర్వాత ఈయనకి ఏదో సర్జరీ ఉందని చిన్నప్పుడు చూసి చెప్పామనుకోండి, ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులో, అప్పటికీ రేఖ అలా కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు చేసినటువంటి హోమాలో జపాలో లేకపోతే ఏదైనా గురు అనుగ్రహమో లేకపోతే సరిచిన క్షేత్రాల వల్ల వాడి కర్మ కొంత క్షయం అవుతుంది. క్షయం అయిన తర్వాత వాడికి కరెక్ట్గా 22 ఏళ్ళు వచ్చేటప్పటికీ ఈ జీవన రేఖలో అబ్స్ట్రక్షన్ ఏది ఉందో అది ఒక ఎయిర్ లైన్ లాంటిది ఏర్పడి ఆ గ్యాప్ ఫిల్ అయిపోయి ఉండొచ్చు. అప్పుడు అది ఫిల్ అయితే ఆయన చిన్నప్పుడు చెప్పాడండి, ఆ 5 ఏళ్ళ కింద ఆయన చెప్పాడు ఈయనకి సర్జరీ జరుగుతుంది, ఇప్పుడు జరగలేదు కదా అంటాడు. బట్ ఇప్పుడు చూడు, ఇప్పుడు అది రెక్టిఫై అయి ఉండొచ్చు. చాలామందికి ఏంటంటే ఇట్ ఈస్ ముద్రణ వేసినట్టు ప్రింట్ కాదు, అది ఇట్ ఈజ్ లైవ్లో మారుతూ ఉన్నటువంటి రేఖలు. ఇది జనరల్గా అండి హస్తాంతరం చేయబడి ప్రతిసారి ఏంటంటే ఆ మూఢ విశ్వాసాన్ని బాధతురాలి. అలాగే అప్పుడు చక్కగా బ్రహ్మాండం దీర్ఘాయుష్యం అని అంటారు, తర్వాత వీడు చేసే కర్మ ఫలితం వల్ల అవి రేఖలు ఎక్కడైనా గ్యాప్ వస్తాయి, వచ్చినప్పుడు ఇక థ్రెట్ ఉంది నాయన అని చెప్తాను. మా చిన్నప్పుడు దీర్ఘాయుష్యం చెప్పారని అన్నారనుకోండి, ఇప్పుడు వచ్చింది ఆ రేఖలో గ్యాప్ వచ్చింది. ఇది జస్టిఫికేషన్ చేసుకుంటే సైన్స్ని సైన్స్గా వాడుకోండి, మూఢ విశ్వాసంగా వాడబాకండి. ఏ సైన్స్నైనా సైన్స్ని సైన్స్గా వాడాలి తప్పితే మూఢ విశ్వాసంగా వాడరాదు. హస్త సాముద్రికం ప్రకారం చేతిలో ఎలాంటి రేఖలు ఉంటాయి విదేశీ యానానికి ఆస్కారం ఉంటుందో చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చాలా సంతోషం.